నారాయణపేట జిల్లా ఉట్కూరు మండలంలోని గ్రామాల్లో రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి తెలంగాణకు హరితహారం మొక్కలు నాటే కార్యక్రమంలో భాగంగా ఆయా పాఠశాలల ఉపాధ్యాయులు, మండల గ్రామ అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. మండల పిఆర్టీయూ అధ్యక్షుడు లక్ష్మారెడ్డి, ప్రధాన ఉపాధ్యాయులు బాబ్రాజ్, ఉపాధ్యాయ బృందం, గ్రామ సర్పంచ్ సూర్యప్రకాష్ రెడ్డి పాల్గొన్నారు. ఈరోజు ఉట్కూరు బాలుర ఉన్నత పాఠశాల యందు 6వ విడత హరితహారం కార్యక్రమంలో భాగంగా పాఠశాల ఉపాధ్యాయులు అందరం కలిసి మొక్కలు నాటడం జరిగింది. ఈ మొక్కలను సంరక్షించుకోవడానికి మేము చాలా జాగ్రత్తలు చేపడుతున్నాము. చుట్టూ కంచె వేయడం, వాటికి నీళ్లు పోయడం ఇవన్నీ కూడా చేస్తాము. పాఠశాల తెరిచిన తర్వాత విద్యార్థుల ద్వారా తన సొంతం చెల్లెలో ఒక తమ్ముళ్లాగా పెంచుకున్నట్లు ఆ విధంగా చూసుకోవడానికి బాధ్యత ఇస్తాము. ఆ చెట్టు పెరిగినట్లు విద్యార్థులు కూడా పెరిగిన తర్వాత జీవితం లోపల నేను ఒక చెట్టుని ఇక్కడ విధంగా విద్యార్థుల లోపల మార్పు తీసుకొచ్చి ప్రతి విద్యార్థి కూడా తమ పొలాల దగ్గర, ఇళ్ల దగ్గర మొక్కలు నాటి ఆ వృక్షాలు కావడానికి, హరితహార కార్యక్రమం దిగ్విజయం చేయడానికి పిల్లలకు కూడా మోటివేషన్ చేయడం జరుగుతుందని మీకు అందరికి కూడా తెలియజేస్తున్నాను. కాబట్టి ఈ గత 5 సంవత్సరాలు లక్ష్మారెడ్డి, నేను పిఆర్టీ మండల అధ్యక్షుడు. 6వ విడత హరితహార కార్యక్రమం మన పాఠశాలలో నిర్వహించుకోవడం చాలా సంతోషదాయకం. ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా ప్రతి పాఠశాలల్లో మండలం మొత్తం మీద దిగ్విజయం, పిల్లలకు కూడా దత్తత ఇచ్చి ఈ పాఠశాలల్లో ఉన్నటువంటి మొక్కలను పిల్లలకు దత్తత ఇస్తాం. వారు కూడా పెంచుకునే విధంగా చర్యలు తీసుకుంటున్నాం. ప్రతి విద్యార్థికి కూడా 5 మొక్కలు ఇచ్చి వాళ్ళ ఇండ్ల దగ్గర పెంచుకోవడము, అదేవిధంగా వాళ్ళ పుట్టినరోజులు అటువంటి వచ్చినప్పుడు కూడా ప్రతి విద్యార్థికి ఒక మొక్కనిచ్చి మీ పుట్టినరోజు సందర్భంగా కూడా మీరు పాఠశాల స్కూళ్లలో కాకపోతే ఇండ్లలో కూడా పెంచుకునే విధంగా పిల్లల్ని ప్రోత్సహిస్తూ ఇదే దీంతో పాటు ఈ మన డిఓ గారు, కలెక్టర్ గారి ఆదేశానుసారం ప్రతి పాఠశాలలో సీడ్ బాల్స్ తయారు చేసి మండలానికి 1 కోటి 1 లక్ష సీడ్ బాల్స్ టార్గెట్ ఇచ్చినారు.